అదే ఒక ఇట్రా బాగున్నా. అయిపోయిందా కరెక్ట్గా? చెక్కింది కాదు చేసింది సార్. కొర్ర అంటే పైన హాల్ ఒడియా భాషలో రంధ్రం అంటారండి. ఈ హోల్ నుండి ఫస్ట్ అంటే ఒక ఆవు పడిపోయింది, గడ్డి మాస్తుంది. ఒక ఆవు ఆవు పడితే లోపల గుహల నుంచి నదిలోకి వెళ్ళి బతికింది ఆవు. అందుకే నది పేరు గోస్తరం పేరు వచ్చింది. ఈ కొర్ర గోలు మాదంటే గుహలోపల ఉంటున్నాయి. ఎటువంటి గోలండి ప్రపంచంలో చాలా ఉన్నాయి, ఇంత పెద్ద గోలు లేవు. అజింతల్లరా ఉన్నాయి మనకి, మలేషియాలో, అమెరికాలో, జగదల్పూర్లో అందులో తెలియజేస్తున్నాయి. కానీ అన్నీ వేడిగా ఉంటాయి, ఇవి చల్లగా ఉంటాయి. ఇందులో దీనిపై నుంచి రైల్వే ట్రాక్ రైలు పట్టాలు ఉన్నాయి. దీనిపై నుంచి రైల్వే లైన్ ఉంది, ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్. దాంతో ఒకప్పుడు అండి వాటర్ వెళ్తుంటుంది నది, నది వెళ్తూ వెళ్తూ ఆటోమేటిక్గా ఆగిపోయింది. అంత వాటర్ కట్ చేసి కట్టి సాగిపోయింది. ఇప్పుడు అక్కడి నుంచి వాటర్ వస్తుంటే వస్తుంది, అక్కడదాకా వాటర్ అవుతుంది. మొత్తం అంతా మనకి అంటే హాఫ్ కిలోమీటర్ కేవ్ టోటల్ హాఫ్ కిలోమీటర్ మనకి దారి చేశారు. ఇంకా మిగతా గుహలకి దారి చేయలేదు. కొర్ర అంటే పైన హోల్ అనమాట, ఒడియా భాష, ఆదివాస ఒడియా భాష కొర్ర అంటారు. కొర్ర అంటే హోల్ అండి. ఈ హోల్ నుండి ఫస్ట్ అంటే ఒక ఆ పడిపోయింది, గడ్డి వస్తున్నాయి, తిరుగుతూ వస్తాయి. ఇవన్నీ వాటర్ పారుకుంటూ కింద మీద రెండు శిల్పాలు తయారవుతాయి. మనం ఏ రకంగా ఊహించుకుంటామో నాకు కనిపిస్తే మార్బుల్ నేచురల్ ఫౌండేషన్. వాటర్ డ్రిప్ క్లియర్, వాటర్ డ్రిప్ అంతే. ఇది అంతే అదే వాటర్ పడ్డ పిల్లర్ జలాశయం సార్. బ్రెయిన్ ఫార్మేషన్ మానవుడు మెదడు ఆకారం సార్. అది మానవుడు మెదడు ఆకారం బ్రెయిన్ ఫార్మేషన్ జస్ట్ లైక్ హ్యూమన్ బ్రెయిన్. నారలు నారలు కదా తెలియదు బ్రెయిన్ ఆకారం. అంటే లోపల ఒక కేవ్ ఉన్నది, దీని పైన కూడా ఒక కేవ్ ఉన్నది, దీని మీద నుంచి రైల్వే ట్రాక్ ఉన్నది. తీసుకోవచ్చు. నూట 76 అడుగులు కింద పట్టేశాం,
వంద రేగుల రాయమందం ఉన్నది. శ్రీనగర్ 2150 ఈ బోర్డు కిందగా, ఈ బోర్డు కిందగా పైనుంచి రైల్వే ట్రాక్ ఉంది, రైలు పట్టాలు ఉన్నాయి. రైల్వే ట్రాక్ కనబడదు, పైనుంచి ఉంది, మీద నుంచి రైల్వే వెళ్ళాలి. మళ్ళీ ఎట్లా చూస్తే సో నా విధంగా అనిపిస్తాను. తల పదండి పదండి కూల్. చాలా పైకి వెళ్ళాలా? నడిపిరా మెల్లగా. అదే ఒక ఇట్రా అయిపోయిందా కరెక్ట్గా? ఆవిడ చెక్కింది కాదు చేసింది. కొర్ర అంటే పైన హాల్, ఒడియా భాషలో రంధ్రం అంటారండి. ఈ హోల్ నుండి ఫస్ట్ అంటే ఒక ఆవు పడిపోయింది, గడ్డి మోస్తుంది. ఒక ఆవు ఆవు పడితే లోపల గుహల నుంచి నదిలోకి వెళ్ళి బతికింది ఆవు. అందుకే నది పేరు కోస్తాన్ని పేరు వచ్చింది. కొర్ర గోలు మాదంటే గోలపల గుహలు ఉన్నాయి. ఎటువంటి గోలు అండి ప్రపంచంలో చాలా ఉన్నాయి, ఎంత పెద్ద గోలు లేవు. అది తొందరగా ఉన్నాయి మనకి మలేషియాలో, అమెరికాలో, జగదల్పూర్లో కూడా అందులో తెలియజేస్తాం. కానీ అన్నీ వేడిగా ఉంటాయి, ఇవి చల్లగా ఉంటాయి. ఇందులో దీని పైనుంచి రైల్వే ట్రాక్ ఉంది, రైలు పట్టాలు ఉన్నాయి. దీనిపైనుంచి రైల్వే లైన్ ఉంది, ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్. దాంతో ఒకప్పుడు అండి వాటర్ వెళ్తుంటుంది నది, నది వెళ్తే వెళ్తూ ఆటోమేటిక్గా ఆగిపోయింది. అంత వాటర్ కట్ చేసి కట్టి సాగిపోయింది. ఇప్పుడు అక్కడి నుంచి వాటర్ వస్తుంటే వస్తుంది, అక్కడదే కాపాడవుతుంది. మొత్తం అంతా మనకి అంటే హాఫ్ కిలోమీటర్ కేవ్, హాఫ్ కిలోమీటర్ మనకి దారి చేశారు. ఇంకా మిగతా గుహలకి దారి చేయలేదు. బొర్ర అంటే పైన హోల్ అనమాట, ఒడియా భాష, ఆదివాస ఒడియా భాష బొర్ర అంటారు. బొర్ర అంటే హోల్ అండి. ఈ హోల్ నుండి ఫస్ట్ అంటే ఒక ఆ పడిపోయింది, గడ్డి వస్తున్నాయి, తిరుగుతూ వస్తాయి. ఇవన్నీ వాటర్ కారుకుంటే కిందల మీద రెండు శిల్పాలు తయారైతే మనం ఏ రకంగా ఊహించుకుంటామో నాకు కనిపిస్తాయి. న్యాచురల్ ఫార్మర్స్ చిన్న
వాటర్ డ్రిప్ మానవుడు మెదడు ఆకారం సార్, అది మానవుడు మెదడు ఆకారం, బ్రెయిన్ ఫార్మేషన్ జస్ట్ లైక్ హ్యూమన్ బ్రెయిన్. నారలు నారలుగా తెలియదు, బ్రెయిన్ ఆకారం. లోపల ఒక కేవ్ ఉన్నది, దీని పైన కూడా ఒక కేవ్ ఉన్నది, దీని మీద నుంచి రైల్వే ట్రాక్ ఉన్నది. అక్కడ76 కింద పట్టేశాం, 100 అడుగులు రాయి మందం ఉన్నది, సీ లెవెల్ 2050 ఈ బోర్డు కింద. ఈ బోర్డు కింద పైనుంచి రైల్వే ట్రాక్ ఉంది, రైలు పట్టాలు ఉన్నాయి. రైల్వే ట్రాక్ అన్నమాట, కనబడదు. బోర్డు కింద పైనుంచి ఉంది, మీద నుంచి. రైల్వే తోక చూస్తే క్రొకొడైల్. ప్లీజ్ రైల్వే లైన్ పదండి పదండి. కూల్